సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మార్కెట్ లో పెసర కొనుగోలు కేంద్రాన్ని ఎలాంటి సమాచారం లేకుండానే అధికారులు ఎత్తివేయడంతో రైతులు ప్రధాన కూడలిలో గల 65వ నంబర్ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మార్కెట్లో అధికారులు రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పెసర కొనుగోలు కేంద్రాన్ని ఎత్తివేశారని ఆరోపించారు. గత 5 రోజులుగా తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకువచ్చి పలు అవస్థలు పడుతున్నప్పటికీ పట్టించుకునే నాదుడే లేకపోవడంతో ఆందోళన బాట పట్టామని తెలిపారు. అనంతరం రైతులంతా కలిసి కొనుగోలు కేంద్రం నుండి జాతీయ రహదారి వరకు ర్యాలీ నిర్వహించారు. వెంటనే ప్రభుత్వం పెసర కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని కోరుతూ జహీరాబాద్ పట్టణంలోని ప్రధాన చౌరస్తా వద్ద గల జాతీయ రహదారిపై రైతులంతా బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో జాతీయ రహదారిపై వందలాది వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ ఆందోళన విషయం తెలుసుకున్న జహీరాబాద్ పట్టణ ఎస్ఐ సత్యనారాయణ ఘటనా స్థలాన్ని చేరుకుని ఆందోళన చేస్తున్న రైతులతో చర్చించారు. రైతులు చేస్తున్న ఆందోళన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి మాజీ శాసనసభ్యురాలు గీతారెడ్డి తన కాంగ్రెస్ కార్యకర్తలతో ఘటనా స్థలాన్ని సందర్శించి రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ స్థానిక ఆర్డీఓతో మాట్లాడి రైతుల ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గీతారెడ్డి మాట్లాడుతూ, రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం విచారకరమన్నారు. నవంబర్ 25వ తేదీ వరకు కొనుగోలు చేయాల్సి ఉండగా అర్ధాంతరంగా కొనుగోలు కేంద్రాన్ని ఎత్తివేయడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. రైతులు ఉదయం నుండి ఆందోళన నిర్వహిస్తున్నా సంబంధిత అధికారులు, అధికార పార్టీ నాయకులు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. రైతులతో కలిసి స్థానిక ఆర్డీఓ అబ్దుల్ అన్సరీకి రైతుల సమస్యను పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఆర్డీఓ అబ్దుల్ అన్సారీ మాట్లాడుతూ, తను రైతుల ఉద్యమ విషయమై ఉన్నత అధికారులకు నివేదిక అందజేశానని, అందుకు అధికారులు అంగీకరించి రైతుల ధాన్యం కొనుగోలు చేసేందుకు హామీ ఇచ్చారని తెలిపారు. త్వరలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామని ఆర్డీఓ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. హైవే మీద రైతులందరూ మొక్కజొన్న పండించిన తర్వాత దాదాపు 200 రైతులు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ఎందుకంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, వాళ్ళని ఎవరు పట్టించుకునే నాదుడు లేడు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అవ్వాలంటున్నారు. మరి 5 రోజులుగా రైతులు మాట్లాడుతుంటే వాళ్ళని పట్టించుకోలేదండి. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. వచ్చినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అవధర్మంగా ఉన్నా కూడా 4500 రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ కూడా ఈరోజు రైతులకు సమస్యలు వస్తూ ఉన్నాయి. సూర్యప్రకాష్ రైతు, చెనిగపల్లి మండల్ నాల్కల్. 5 రోజుల కింద మనం తెచ్చి ఇక్కడ జహీరాబాద్ గంజులు వేసినాం. వేసేవాళ్ళు ఏమన్నారు, ఇక్కడ లేదు ప్లేస్ లేదు, ఒత్తికే గోదానికి తీసుకోమని చెప్పారు. అక్కడ తీసుకెళ్లిన తర్వాత వేరే మాల్ తెచ్చి ఇక్కడ మాకు అక్కడ పంపించి వాళ్ళు ఇక్కడ మాల్ ఇక్కడ తర్వాత తెచ్చిన మాల్ని మొత్తం జోకి కాంట వేసి వాళ్ళకి పంపించారు, మమ్మల్ని ఆపేశారు. ఇంకొకటి ఏంటంటే, అక్కడ ఒక అన్నం దొరకదు, ఏం దొరకదు. రైతుల దగ్గర ఎంతుంటాయి, 200-300 ఉంటాయి. దానికి కొందరికి బండ్లు రావు, ఒక పెద్ద మనిషి అయినా బండి రాదు. ఎవరు తీసుకురావాలి, నడుచుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి తినిపోవాలి. 200 ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ తింటాడు, ఏం పోతాడు అతను. అక్కడ ఒక బోర్ ఉన్నది, బోర్ కూడా పనిచేయదు. లైట్లు లేవు నైట్లా పడుకోవడానికి. ఎక్కడ పండుకుంటారు వాళ్ళు, ఏం పరిస్థితి, దాన్ని పరిష్కరించాలి కదా. ఇప్పుడు అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు అయిపోయింది, మేము కొనాం. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తలతో పాటు పొలిటికల్ పన్ స్పెషల్ ప్రోగ్రామ్ క్రైమ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.